ఒక కొడాల నాని అనేవాడు మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి, అసలు తట్టుకోలేకపోతున్నామండి మేము ఆ మాటలో. ఒక యదవా ఒక సన్నాసి రేపు రాజధానిలోకి వస్తున్నారని టీవీ నేను విలేకరు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడుగుతుంటే అమరావతి ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. పబ్లిక్ లోకి వచ్చి ఆయన మాట్లాడితే ఆయన శవాన్ని ఇక్కడి నుంచి మేము పంపిస్తామండి. చంద్రబాబు నాయుడు గారిని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో మేము తట్టుకోలేకపోతున్నామండి. ఒక మహిళలుగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఆయన ఉండి ఆ పార్టీ భిక్ష పెట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి సంకలం మట్టి నలిపాడు బతికినాడు. ఇవాళ అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల ఆడికి ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడుని ఈ విధంగా విమర్శిస్తున్నాడో అదొకటి మేము తట్టుకోలేకపోతున్నామండి. ఆ కొడాల నాని అనేవాడు ఊరి మీద ఆంబోతులు వదిలేసినట్టు వదిలేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆడిని కొంచెం అదుపులో పెట్టి ఆడి కొమ్ములు ఇరగొట్టాలని మేము ఈ సభామోహంగా కొడాల నాని అనేవాడు చూసి నన్ను ఇంతమంది అసహించుకుంటున్నారా మహిళలు కూడా అని ఆడు నేను బతకటం అనవసరం అసెంబ్లీకి వెళ్తున్నాను అనవసరం అని ఆడు సత్యపోవాలండి. మేము తట్టుకోలేకపోతున్నాం. ఇందాక గంట క్రితం ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆడు అన్నం తింటున్నాడు గడ్డ తింటున్నాడు తెలియట్లాడు, ఒక అమ్మాయికి పుట్టాడో కూడా తెలియట్లేదు, అమ్మా మగుడని అడుగుతున్నాడు, ఆడు నోటికి అద్దు అదుపులు అక్కడ మాట్లాడుతున్నాడు అండి. వాడు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలండి, అసెంబ్లీలో కూర్చుని రూముల్లో కూర్చుని కాదు ఆడు మాట్లాడేది, మీడియా ముందు కూర్చుని కాదు. ఆడికి ఓటేసినండి ఆడని వాళ్ళు అర్థమైన తిట్లు తిడుతున్నారండి. వాడు పబ్లిక్ లోకి రావాలండి, పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడాలండి. వాడు దమ్మండా వాడైతే ఒక అమ్మ అబ్బకు పుట్టినాడు, ఒక వర్గానికి సంబంధించినడైతే ఆడు బయటకు వచ్చి మాట్లాడాలని మేము ఈ సభామోహంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం, కొడాలి నానికి తెలియజేస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడినాని నువ్వు అవాకులు చవాకులు పేలేవంటే నిన్ను సంపైనమైన జైలుకి వెళ్తావు అదే చెప్తున్నారు ఈ సభామోహంగా. నువ్వు చూసి ఇప్పుడు కానీ మాట్లాడు, ఆడాలలో ఎంత ఉద్రేకత వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు చెట్టు కింద ఉండి రాజధాని కట్టించినా కూడా జనాలు ఎంత ఇబ్బంది పడలేదండి. ఇవాళ ఎన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంత నరకం పడుతున్నారో, ఇసుక పని లేక ఎంతో మంది అలోలక్షణాన్ని ఏడుతున్నారు. బయటకు వచ్చి పబ్లిక్ ఇబ్బందులు చూడరా, నువ్వు ఆఫీస్ లో కూర్చుని కాదురా మాట్లాడేది, చంద్రబాబు నాయుడు విమర్శించడానికి నీకేం అర్హత ఉందిరా? ఆడి బాబుకు పుట్టావా నువ్వు? ఆయన బాబుకు పుట్టావారా నువ్వు ఆయన విమర్శించడానికి? నువ్వు బయటకు రారా? బయటకు వచ్చి జనాలు ఎంతో మంది చచ్చిపోతున్నారు, వాళ్ళ సావుకి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని అడగరా నువ్వు? అక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు రా నువ్వు? బయటకు రారా నువ్వు? బయటకు వస్తే నీ ఎవరైనా చూస్తాం మేము. తెలంగాణలో ఒక మహిళ దొరుకుతుంది, నీ బతుకు తగలబెట్ట, ఆ మాటలు ఇంటే నువ్వు చచ్చిపోతావురా, అలాంటి మాటలు పెడితే మేమైతే బతకరా నువ్వు కాబట్టి పదవు మీద ఏమాకంతో నువ్వు పదవు గురించి డబ్బుతో నువ్వు బతుకుతున్నావురా, అలాంటి మాటలు మేము పడైతే మేము బతకరా. ఒక ఆడదానిగా నేను చెప్తున్నా, ఒక సామాజిక వర్గంగా నేను చెప్తున్నా, నువ్వు కన్నపిడికి పుట్టినాడు వేడానా? చంద్రబాబు నాయుడు ఆ విధంగా దూషించుతున్నావు, అందరూ నిన్ను అసహించుకుంటున్నారా? నీకేదో సానుభూతి వస్తుంది అనుకుంటున్నావేమో, చీ అని తిడుతున్నారా నువ్వు? ఇప్పటికైనా మాట్లాడు మారు కూడా నాని చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా నీ శవం కళ్ళజొత్తాలంచా పడకేమనుకుంటున్నావో. కొడాలి నాని నీళ్లు కొట్టుకుపోయిందా, నా ఇల్లు కొట్టుకుపోయిందా, ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఈరోజు ప్రెస్ మీట్లో వరదలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి వరదలు? ఏం మాట్లాడతారు? నోరుందని మాట్లాడిస్తే భయపడాలా మీకు? నోరు ఏంటి, వరదలు వచ్చాయి ఇసుక ఇవ్వలేకపోతున్నాం, ఏం మీకు అమ్ముకోవడానికి ఇసుక ఉందే? ఇసుక మూటని మీరు సిమెంట్ మూట డబ్బులు ఎంతైతే అవుతాయో ఇసుక మూటని రేపు ఫ్యూచర్లో అలాగా మేము కొనుక్కోవాల్సి వస్తుందేమో, సిమెంట్ మూటతో పాటు రేపు ఇసుక కూడా అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో. ప్రజలు సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా, గుళ్ళు కట్టాలన్నా, బళ్ళు కట్టాలన్నా, ఆఖరికి మీ సమాధులు రేపు సమాధులు కట్టాలన్నా కూడా ఇసుక కావాలి, భవన నిర్మాణ కార్మికుడు కావాలి. ఏ విధంగా మీరు మాట్లాడతారు అసలు? అంత తీసేసి మాట్లాడతారు? ఏమిస్తున్నారు మీరు ప్రజలకి? ఏం చేస్తున్నారు? వచ్చి ఈ తుగ్లక్ పాలన చూడలేక చచ్చిపోతున్నారు ప్రజలు. ఈ మాటలు నిలదీసిన వాడు మీకు చెడ్డోడు అవుతాడా? ఎందుకు చెడ్డోళ్ళు అవుతారు మీకు అసలు? ఈ నోరు తెరిస్తే దత్తపుత్రుడు, ఏం నీ అమ్మ మొగుడొచ్చి పక్కనే ఉండి దత్త తిప్పించాడా? దత్తపుత్రుడు అంటారు ఆ పార్ట్నరు, పళ్ళు రాలిపోతాయి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని పార్ట్నరు దత్తపుత్రుడు అన్నాడంటే. ఏం తమాషాగా ఉందా మీకు? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు బెదిరిస్తారా? జగన్ రెడ్డి కుటుంబాలని గురించి ఎవరేం మాట్లాడకూడదు, మీరు మాత్రం ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడతారా? మీకు ఎవరిచ్చారు హక్కు అసలు వేరే స్త్రీల గురించి మాట్లాడడానికి? జగన్ రెడ్డి చిట్టుకేస్తే ఏంటయ్యా ఏమైపోద్ది? అయ్యో నేనెప్పుడు ఇంలేదమ్మా ఇట్లాంటివి, భయమేస్తుంది మాకు. ఇంకా మీకు భయపడే కాలాలు పోయాయి, తాటాకు చెప్పుళ్ళకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.